Hey guys, welcome back to my channel. Andariki namaskaram, na peru Priya and welcome back to Priya's Amma Chepinde. So ee roju ee video lo meeto nen share chesukobothunnanu na jewellery collection anamata. Na jewellery collection ante na earrings collection anamata. Eppan nuncho collect chesina earrings meeto share chesukobothunnanu. Hope you like this video. If you like this video, give a thumbs up and do not forget to subscribe my channel. Meeku సో ఈ రోజు నేను మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి చూపిస్తాను. సో అందరికీ తెలిసిందే జ్యువెలరీ అంటే ఎవరికి ఇష్టమో చెప్పు. గర్ల్స్కి అందరికీ ఈ జ్యువెలరీ అంటే ఇష్టం. సో బేసికలీ నాలాంటి షాపింగ్ పిచ్చిన వాళ్ళకి కంపల్సరీ షాపింగ్ అంటే నచ్చుతుంది. షాపింగ్లో మెయిన్గా ఇంపార్టెంట్ అంటే జ్యువెలరీ కలెక్షన్, ఇయర్రింగ్స్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటాను. ఎక్కడైనా ఇయర్రింగ్స్ ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను ఇయర్రింగ్స్ కలెక్షన్స్ చూసి అది నచ్చి తీసుకొని కంపల్సరీ వస్తాను. చాలా ఉన్నాయండి. సో నేను కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఎక్కువ సోల్ పడుతున్నా కదా, సో ఏమాత్రం డిలే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. సో నేను చూపించే ఫస్ట్ ఇయర్రింగ్ కలెక్షన్స్ వచ్చేసి మెయిన్గా ఫస్ట్ నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. ఆక్సిడైజ్డ్ అంటే సో ఇవి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ పేర్ ఆఫ్ ఇయర్రింగ్స్ అండి. సో ఇవి నాకు చాలా ఇష్టము. నేను యూజువల్గా ఇవి ఎక్కువ అండ్ ఇవి లైట్ వెయిట్ అనమాట. సో చూడండి ఇలా ఇలా ఉంటాయి. బెల్స్ వస్తాయి, మంచిగా సౌండ్స్ వస్తాయి. పెట్టుకుంటే కూడా చూడండి ఇలా పర్ల్స్ బీడ్స్ లాగా వచ్చాయి. సో ఇవి కూడా ఇండో వెస్టర్న్గా కుర్తీస్ పైన కూడా మల్టీ కలర్ కాబట్టి అవి అన్ని వాటిపైకి సెట్ అయిపోయి. బ్లాక్ స్టోన్ వచ్చింది మధ్యలో, చుట్టూరా ఇలా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. ఇందులో కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు, వీడియోలో ప్రాపర్గా తీసుకోవట్లేదు. బట్ ఇక్కడ పైన బ్లాక్ కలర్ స్టోన్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది డ్రెస్సెస్ పైకి కానీ. స్టడ్స్లో చిన్నగా ఫ్లవర్ లీఫ్ లాగా వచ్చింది. మీకు ఒక స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఈరోజు. కలెక్ట్ ఎక్కడ చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి బుట్ట అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి. చూసారు కదా బుట్టాలు, రెడ్ అండ్ బ్లాక్ బుట్టాలు అనమాట. సో ఇది చూసారు కదా ఎలా ఉంది, బాగుందా అండి ఈ కలెక్షన్. సో ఈ కలెక్షన్ ఎక్కడో కాదు, నేను స్వయంగా నా చేతులతో తయారు చేశాను. నేను తయారు చేసుకున్నాను. ఇది టెరాకోటా జ్యువెలరీ అంటారు కదా, నేను తయారు చేశాను అనమాట. నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టము. సో నేను టెరాకోటా జ్యువెలరీస్ చేసేదాన్ని ఇంతకుముందు, అంటే నార్మల్గా సెల్లింగ్ అలా కాకుండా నా కోసం నేను చేసుకున్నాను అనమాట ఇంట్లో. సో అందులోంచి వన్ ఆఫ్ దిస్. ఇప్పుడు అయితే మిగతావన్నీ లేవు. యాక్చువల్లీ నేను నా హోమ్ టౌన్లో ఉన్నాను. సో నేను క్లిప్స్ యాడ్ చేస్తాను నేను ఏమైతే తయారు చేశానో. సారీస్ పైకి మోస్ట్లీ చాలా బాగుంటాయి ఇవి. ఇట్లా ఒక పర్ల్ ఉంటుంది పీకాక్ లాగా అనమాట. పీకాక్ చుట్టూ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్, మధ్యలో పీకాక్ ఇలా డ్రాప్స్ లాగా వచ్చాయి. చాలా బుట్ట అనమాట. బుట్ట చుట్టూ ఇలా బెల్స్ లాగా వచ్చాయి, మధ్యలో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి. కొంచెం పార్టీ వేర్ లుక్ కోసం ఇది బాగుంటుంది. అదే మనం జ్యువెలరీ తీసుకున్నప్పుడు కంపల్సరీ ప్యాకింగ్లో ఉంచాలి, లేకపోతే మళ్ళీ డార్క్ అయిపోతాయి అనమాట. సో బాగుంటుంది ఇయర్రింగ్. చాన్ బాలీస్ అంటారు కదా అలా అనమాట. చూడండి అండ్ దీనికి ఇలా వచ్చింది అనమాట. ఇవి కొంచెం సీజర్స్, కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో నాకు ఓన్లీ ఇయర్రింగ్స్ వచ్చేసి 1000 రూపీస్ పడ్డాయి ఇయర్రింగ్స్. మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది, చుట్టూ పింక్ స్టోన్స్ అండ్ ఇలా బెల్ట్. సో చూసారు కదా అండి నా కలెక్షన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందండి నా జ్యువెలరీ కలెక్షన్, కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.